ఎందుకంటే ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ముందు వరుసలో ఉండి ఈరోజు అన్ని రకాలుగా ఈ కరోనాతో పోరాడుతూ మరి కరోనా నుంచి స్ప్రెడ్ కాకుండా ఎవరు కొత్త వాళ్ళు బయట నుంచి వస్తున్నారు, ఎక్కడ పాజిటివ్ కేసులు ఉన్నాయి, ఏ విధంగా కట్టడి చేయాలని గ్రామ వాలంటీర్లు ఈరోజు మరి ఆశా వర్కర్లతో కలిసి వాళ్ళు ఎండలు కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. అండ్ ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారో, ఇంత పెద్ద విపత్తు సమయంలో వారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకాన్ని నిలబెడుతూ ఎంతో ఓర్పుగా ఎంతో ధైర్యంగా మరి పనిచేస్తూ అటు కుటుంబాన్ని చూసుకుంటూ ఇటు మన ప్రాణాలు కూడా వాళ్ళు కాపాడుతున్నారు. సో నా నియోజకవర్గంలో దాదాపుగా 1300 మంది గ్రామ వాలంటీర్లు ఉన్నారు. సో మా నగిరి నియోజకవర్గ ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. సో నా వంతు సహాయంగా ఒక ఎమ్మెల్యేగా మరి వారందరికీ కూడా నిత్యావసర వస్తువులు అలాగే ఫ్రూట్స్ కోడిగుడ్లు అన్ని కూడా ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మన ఆరోగ్యాలు కాపాడుతున్న వారి కుటుంబ సభ్యులు కూడా బాగుండాలన్న ఒక చిత్తశుద్దితో మరి ఈ పని చేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ కరోనాని కట్టడి చేయడంలో గాని, కరోనాని కనిపెట్టడంలో గాని, అలాగే ఈ కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వారికి బియ్యము పెన్షన్లు డబ్బులు, చివరికి మీరు చూస్తే వడ్డీ లేని రుణాలను కూడా ఈ రోజు 24వ తేదీ ఇవ్వబోతున్నారంటే అందరూ కూడా సభాష్ అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన యొక్క చేతగాని తనంతో ఈరోజు రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్లలో ముంచేసి పోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంత కష్టం వచ్చినా కష్టాన్ని సహిస్తూ పేదవాడికి మాత్రం ఆకలి తీర్చాలి, పేదవాడికి రక్షణ కల్పించాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తాను, అఖిల పక్ష మీటింగ్ పెట్టండి అని. ఈరోజు నీ ఇంట్లో ఉన్న కొడుకు నువ్వు సలహా ఇవ్వలేకపోతున్నావు, తినింది అరక్క బలిసి ఈరోజు సైక్లింగ్ చేస్తున్నాడు మాస్క్ లేకుండా, ఈరోజు గ్లౌజెస్ లేకుండా. ఆఖరికి చిన్న పిల్లల్ని బయటకు తీసుకెళ్లకూడదంటే నీ మనవాడిని కూడా 17 పిల్లోడిని లోపల ఉన్న పిల్లోడిని బయట తిప్పుతుంటే వాళ్ళకి నువ్వు సలహాలు ఇవ్వలేవు గాని ఈరోజు దేశమంతా కూడా సభాష్ అంటున్న జగన్మోహన్ రెడ్డికి నువ్వు సలహాలు ఇస్తావా? ఏ దేశం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు మీరు చూస్తే టెస్టింగ్ కిట్లు ప్రొడ్యూస్ చేయలేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చేయగలుగుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు, ఆయన యొక్క సక్సెస్ అని కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే ఈరోజు 100,000 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కూడా తీసుకొచ్చి ఎక్కువ మందికి కూడా టెస్టింగ్లు చేయించి ఈరోజు కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపడుతూనే పేదవాడు కరోనాకి ఆర్థికంగా బలి కాకూడదని ఈరోజు ఆరోగ్యశ్రీలోకి కూడా దాన్ని తీసుకొచ్చారు అంటే ఎంత పెద్ద మనసున్న నాయకుడో జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు డాక్టర్లు, పోలీసులు, మున్సిపాలిటీ వర్కర్స్, అలాగే ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లతో పాటు ఈరోజు ప్రజాప్రతినిధులుగా మా యొక్క బాధ్యత మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి కష్టాల్లో అండగా ఉంటూ మా వంతు సహాయం చేయటం, అది చేత కాని దద్దమ్మలు టీడీపీ వాళ్ళు అధికారాన్ని అయితే పూర్తిగా అనుభవించారు. ఈరోజు ప్రజలకి కష్టాలు వస్తే ఇళ్లలో కూర్చొని ఏసీల్లో ట్విట్టర్లలోనూ అలాగే సెల్ఫ్ వీడియోలు తీసుకుని మమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అనేది వాళ్ళ దిగజారులు రాజకీయాలకి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ నా మీద పోటీ చేసి ఓడిపోయిన వాడు చెట్టుని చూపించి కాయలు అమ్ముకునే రకం, తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు కానీ మాలాగా కష్టపడి వచ్చినోడు కాదు, కాబట్టి ప్రజల కష్టం తెలియలేదు. ఈరోజు గాలి మాటలు చెప్పుకుంటూ గాలి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ప్రజలకి మమ్మల్ని సహాయం చేయనీయకుండా కట్టడి చేయాలన్న ప్రయత్నం చేస్తున్నాడే తప్ప మరొకటి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు దాదాపుగా 13 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే ఏం సహాయం చేశారయ్యా, నువ్వు నీ పార్టీ వాళ్ళు హైదరాబాద్ లో ఏసీలో కూర్చొని మీ ఆవిడ చేసింది తిని అరక్క మాట్లాడుతున్నావా అని అడుగుతున్నా. నీకంత పెద్ద మనసు ఉంటే నీ హెరిటేజ్ నుంచి ఎవ్రీడే పాలు మజ్జిగ ఫ్రీగా రాష్ట్రం అంతా పంచొచ్చు కదా, ఈ 5 ఏళ్లలో ఎంత దోచుకున్నావో కళ్ళకి కట్టినట్టు నేషనల్ మీడియా కూడా మీకు చూపించడం జరిగింది.
అలాంటిది మీరు మా గురించి మాట్లాడతారా? మీ కింద ఉన్న ఈ భజన బ్యాచ్లన్నీ కూడా మా గురించి మాట్లాడుతున్నాయి. నిన్న సుందరయ్య కాలనీలో 10 సంవత్సరాలుగా నీళ్లు లేక కరెంటు లేక ఆ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతుంటే మీ ప్రభుత్వం ఉన్నింది గత 5 ఏళ్లు. మీ చైర్మన్ ఉన్నాడు పుత్తూరులో, వాళ్ళకి నీళ్లిచ్చే గతి లేని మీరు. ఈ రోజు మేము పెద్ద మనసుతో ఇస్తే వాళ్ళు సంతోషంగా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. ఇది మేము కూడా ఎక్స్పెక్ట్ చేసింది కాదు పూలు చల్లటం అనేది, కానీ వాళ్ళు ప్రేమతో చల్లినప్పుడు హర్ట్ చేయకూడదు అనుకున్నాం. కానీ వాళ్ళు ఎంత పద్ధతిగా గ్లౌజులు వేసుకుని మాస్కులు వేసుకుని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ రోజు పూలు చల్లితే దాన్ని ఒక ఇష్యూ చేస్తున్నావే. మరి నీ కొడుకు తిరిగి అరక్క సైకిల్ ఎక్కి మాస్క్ లేకుండా గ్లౌజ్ లేకుండా తిరిగాడే, ఏం చేయాలి మిమ్మల్ని అని నేను అడుగుతున్నాను. ఈ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారు చిన్న వయసులో పెద్ద మనసుతో పనిచేస్తున్నాడని. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మేము ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని మమ్మల్ని గెలిపించిన నగిరి ప్రజలకి మా మీద నమ్మకంతో సీటిచ్చి గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా మేము పనిచేస్తుంటే మా మీద బురద చల్లారనుకోవడం మీ దిగజారుడితనం. మీ తాటాకు చప్పులకు భయపడే వాళ్ళు ఇక్కడ లేరని తెలియజేసుకుంటూ మా గ్రామ వాలంటీర్లు అలాగే మా అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఉంది కాబట్టి నేను నా వల్లైన సహాయాన్ని చేస్తున్నానని తప్ప ఎవరిని మోసం చేయలేదన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకుని మీకు మీ తండ్రుల ఆస్తిలో లేదా వెన్నుపోటు పొడిచిన ఆస్తిలో ఉంటే తిని కూర్చోండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. కానీ సోషల్ మీడియా ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా అని పిచ్చి పిచ్చి కామెంట్లు వేస్తే తాట తీస్తారని చెప్తున్నా. తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. రోజా సినిమా నటి జబర్దస్త్లో ఒక జడ్జిమెంట్ ఇచ్చే పాత్ర చేస్తూ వైసీపీ పార్టీలో ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తుందండి ఆవిడ. ఆవిడ చేసే చేష్టలు చూస్తుంటే అపహాస్యం చేస్తుంది ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని. ఆవిడ నిన్ను మాట్లాడుతూ అంటారండి, ఆవిడ చేసింది తప్పు, చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా మాట్లాడితే ఏమంటుందండి ఆవిడ? ఎవరన్నా ఆవిడ కామెంట్ చేస్తే తాట తీస్తట. మరి ఇదే తాట తీస్తా అనే పదాన్ని పవన్ కళ్యాణ్ వాడినప్పుడు ఈ యొక్క సోకాల్డ్ ఛానల్స్ అందరూ ఒకరు కదా ఇద్దరు కదా అన్ని ఛానల్స్ ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ని ఏంటి ఆ భాష ఏంటి పవన్ కళ్యాణ్ అని అన్నారు తాడదీస్తా అంటే. మరి ఈవిడ ఒక ఆడ స్త్రీ అయ్యుండి ఆ మాట అంటే ఈరోజు ఒక్కళ్ళు కూడా డిబేట్ పెట్టలేదు ఆవిడ గురించి. దీని మీద ఏంటమ్మా నువ్వు ఆడదానివి తాడదీస్తాను మాట తప్పు కదా అని అనలేదు. పైపెచ్చు ఆవిడ చేసింది ఏంటండి? మన ప్రస్తుతం మన భారతదేశ పరిస్థితి ఏంటండి? కరోనా వైరస్ ఎట్లా ఉందండి? రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన పరిస్థితులు ఏర్పడినాయి. గత 3-4 రోజుల నుంచి పర్టికులర్గా రోజుకి 60-75 కేసులు వస్తున్నాయి. అది కూడా గ్రహింపు లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యండి బాధ్యత లేకుండా చేస్తూ బిహేవ్ చేస్తూ ఆ మాట మాట్లాడుతున్నాడు ఆవిడ. ఆవిడ చేసి ఇంతకీ ఆవిడ చేసి మంచి పని ఏంటండి? ఒక బోరింగ్ వేయించారండి, ఒక వాటర్ బావికి బోరింగ్ వేయించారండి. అది ఎంతది? చిన్న పని అది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరగలేదు, ఆ ప్రభుత్వం జరగలేదు, ఈ ఓకే జరగలేదు. మీరు చేశారు, మంచి పని చేశారు, సంతోషం. దానికి ఇంత ఆర్భాటం చేయాలా రోజా గారు? మీరు ఎక్కడి నుంచో ఊరేగింపు రావడం, మీకేమో అడుగులు మడుగులు ఎత్తుతూ పూలు జల్లడం ఇదంతా అవసరమా రోజా గారు? మీకు చిన్న ఎగ్జామ్ చెప్తానండి. ఇదే బోర్బావు గురించి 2009లో పవన్ కళ్యాణ్ అనే యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి ఆయన ఆదిలాబాద్ తండాలో ప్రచారం చేసి తిరుగుతూ ఆదిలాబాద్ తండా దగ్గరికి వచ్చేసరికి ఆ తండాలో నీళ్లు లేవు అని ఎక్కడికో ఒక 6-7 మైళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలని ఒక వృద్ధ స్త్రీ వాపోతే పవన్ కళ్యాణ్ చాలా బాధపడుతూ ఏదో ఒకటి చేయాలి తాని నెక్స్ట్ డే ఆయన ఫ్రెండ్స్ చెప్పి సొంత డబ్బులతో బోరుబావి వేయించాడండి. బోరుబావి వేయించి దాని ఓపెనింగ్కి ఈయన వెళ్ళలేదండి, పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. మీలాగా పూలు చల్లించుకోలేదు రోజా గారు, ఈయన వెళ్ళలేదు. కానీ ఇప్పటికీ ఆ ఊరు ప్రజలు ఆ చుట్టుపక్కల తండా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుంటారండి. ఇది నేను చెప్పింది కాదు, ఇది మీ ఛానల్ అంటే మీకు చాలా ఫేవర్గా ఉండే టీవీ 9 ఛానల్లో
అప్పుడు ప్రకటించి అప్పుడు యూట్యూబ్ ఛానల్ కొట్టడం వస్తుంది. దాంట్లో 2-3 సందర్భాలు చూపించారు ఈ పవన్ కళ్యాణ్ చేసిన పని అండి. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్పుకోలేదు ఈ విషయం ఇట్లా మీలాగా చేయలేదు, కాకపోతే ఏం చేయాలని తపన ఉంటుంది నాకు అని సందర్భాలు గుర్తు చేస్తుంటాడు ఈ విషయం, అంతేగాని ఆయన గొప్పగా ఎక్కడ చెప్పుకోలేదండి. మరి మే ఎంత చెప్పుకోవాలి రోజా గారు, మీరు చేసి ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఉండి చేయాల్సింది చాలా ఉంది. మీరే కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఓడించారండి, మీలాగే చేసి పెట్టే తెలుగుదేశం వాళ్ళు ఓడించారు. ఎవరు చేస్తే వాళ్ళు ఉంటే చేయకపోతే పంపిస్తారు పక్కకి, అందులో ప్రజలకు ఏం మొమాటం ఉండదండి, చక్కగా సాగనంపుతారు. అలాగే ఇదే రోజా గారు చేసి ఇంత చేసి అంత చెప్పుకుంటారు. పెద్దలు చెప్తుంటారండి, చేసింది కూసంత చెప్పేది కొండంత అని అట్లా చెప్పుకుంటున్నారండి. నాకు అర్థం లాక్డౌన్ అంటే ఏంటండి రోజా గారు, నాకు తెలియదు లాక్డౌన్ అంటే ఏంటండి, ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండమని చెప్పడమే కదా. మరి మీరెందుకు బయట తిరుగుతున్నారు, పూలు ఎందుకు చల్లించుకుంటున్నారు, ఆ మాత్రం ఉండొద్దా, అది లేకుండా పైగా తాట తీస్తారు మీరు కామెంట్ చేస్తే. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి సార్ మీ పరిపాలన ఎట్లా ఉంది అంటే, మీ నాయకులకి ఎవరికి లాక్డౌన్ ఉండదు, మీ విజయసాయిరెడ్డి గారికి లాక్డౌన్ ఉండదు, మీ మొత్తం సైడ్ శ్రీనివాస్ గారికి లాక్డౌన్ ఉండదు, మీ అంబటి రాంబాబు గారికి లాక్డౌన్ ఉండదు, రోజా గారికి లాక్డౌన్ ఉండదు, మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎవరికి లాక్డౌన్ ఉండవు. చేయాల్సిన పనులు చేయరు కానీ బిల్డప్లు ఇస్తారు. ఎవరిని ఇప్పుడు మీ డీజీపీ గారు ఒక ఐజీ గారు మన సారీ డీజీపీ గారు ఒక రూల్ ఇచ్చారు కదా, ఏదైనా కార్యక్రమం చేయాలంటే ప్రభుత్వం చెప్తే ప్రభుత్వం వాలంటీర్గా చేయిస్తూ ఉన్నారు కదా. మరి మీరెందుకు విజయసాయిరెడ్డి గారు ఎందుకు పెచ్చోట ఇవన్నీ సర్కిల్ ఆయన దగ్గర నుండి ఇస్తున్నాడు అంటే, మీకో నీతి మా ఎదుటి వాళ్ళకి నీతా అంటే, చెప్పడానికే నీతులు ఉన్నది చేయడానికి కాదా. ఒక్కసారి మీరు లాక్డౌన్ ఖచ్చితంగా పాటించమని మీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకు చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత అపహాస్యంగా పరిపాలన చేస్తే ముందు చాలా ఇబ్బందులు పడతారు, ఒకసారి గ్రహించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఏదైనా సరే మనం చేస్తున్నామంటే మనం ఆచరించాలి, మనం ఒక పనిని ఆచరిస్తేనే మన యొక్క దానికి శిరస్థాయి ఉండిపోతుంది. అది ఒక్కసారి మీ నాన్నగారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకోండి. చేసే పని చెప్పే పని ఒకటే అయి ఉండాలి, చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఉండకూడదండి, ఇట్లా జరుగుతుందండి. లాక్డౌన్ స్ట్రిక్ట్గా పాటించమని చెప్పండి. ఇప్పటికీ చాలా విజృంభిస్తుంది కరోనా వైరస్, రోజులో కేసులు పెరుగుతాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. ఒక్కసారి చాలా గట్టిగా మీరు దబాయించి చెప్పాలి మీ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలకి మంత్రులకి. చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.